సాగర్ నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కి తక్షణమే నీటిని విడుదల నిలిపివేయాలని చెప్పారు ఒప్పందానికి విరుద్ధంగా నీటి విడుదల చేయడాన్ని రివర్ బోర్డు ప్రశ్నించింది అక్టోబర్ పది నుంచి ఇరవై వరకు ఐదు టీఎంసీలు జనవరి ఎనిమిది నుండి పద్దెనిమిది వరకు ఐదు టీఎంసీలు ఏప్రిల్ ఎనిమిది నుండి ఇరవై నాలుగు వరకు ఐదు టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి ఇక ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో వనిత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణకు సంబంధించి జల వివాదం అయితే నడుస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఆంధ్రలోకి నీటిని పోలీసులు బలవంతంగా విడుదల చేశారని ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనము ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉన్నాము ఆంధ్ర తెలంగాణ బోర్డర్ మీడియా పర్సన్స్ కానీ

వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా భారీగా పోలీసులు మోహరిస్తున్నారు ఇప్పటికే ఆ కృష్ణా రివర్ బోర్డు ఈ అక్రమంగా నీటు తరలింపు దాన్ని స్టాప్ చేయండి అనే ఆంధ్ర నీటి పరదల శాఖ అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆదేశాలు తమకు అందలేదు అని చెప్పేసి పోలీసులు భారీగా మోహరించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఏదైనా జరగచ్చనే కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అంటే ఒక రెండు రాష్ట్రాల మధ్యన కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఒక ఒప్పందం అయితే ఉంది అది కూడా అక్టోబర్ పది నుంచి ఇరవై వరకు అదేవిధంగా జనవరి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు చివరి దశ ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు దఫాలు ప్రతి దఫా కూడా ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలనేది ఒక ఒప్పందం అయితే ఉంది కానీ ఆ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పాటించలేదు ఆంధ్రకి ఇవ్వాల్సినటువంటి పదిహేను టీఎంసీలు నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఇప్పుడు నిన్న అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులతో పాటుగా భారీగా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి రైట్ మైన్ కెనాల్కి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాన్ని అటు జలశక్తి సంఘ శాఖకి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కృష్ణ రివర్ బోర్డుకి ఫిర్యాదు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ రెండుకి సంబంధించి ఒకసారి చర్చించుకుని ఆ ఒప్పందం ప్రకారం నీటిని విడుదల చేసుకునేలాగా నిర్ణయాలు తీసుకోండి కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఈ రైట్ మైన్ కెనాల్ నుంచి విడుదల చేస్తున్నటువంటి నీటిని నిలుపుదల చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కానీ అటు రెండు ప్రభుత్వాలకి అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ రెండు ప్రభుత్వాలకి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ అందకపోవడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరి బోర్డర్కి సంబంధించి అంటే ఎంట్రీలో అటు తెలంగాణ బోర్డర్ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి కానీ ఐదు కిలోమీటర్ల ముందు నుంచే పోలీసులు భారీగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు అదేవిధంగా డ్యామ్ కి సంబంధించి మొత్తం ఆ డ్యామ్ తో పాటుగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో డ్యామ్కి సంబంధించి అక్కడికి ఏ ఒక్కరిని కూడా ఎలా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూభాగం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు పోలీసులు మోహరించారు డ్యామ్ పైన కూడా అదేవిధంగా తెలంగాణ పోలీసులు కూడా రెండు వైపుల నుంచి మోహరించి కవాతులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీసులు తప్ప కామన్ పీపుల్ గానీ మీడియా వాళ్ళు కానీ ఏ ఒక్కరిని అక్కడికి వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు మనం చూస్తున్నాం ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్ దగ్గరే ప్రస్తుతం మనమైతే ఉన్నాము కానీ ఈ రాకపోకల విషయంలో కానీ అక్కడికి వెళ్ళే విషయంలో కానీ ఉద్రిక్తలు తలెత్తకుండా దీన్ని అధికమైనటువంటి ప్రచారం కల్పించకుండా ఉండేలాగా ఆ పోలీసులు అయితే కఠినమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అయితే అటు మీడియాని ఎవరిని కూడా లోపలికి ఎలవ్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎవరిని లోపలికి వెళ్ళినటువంటి లేదు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉండకుండా ఉండేలాగా చూడాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఒక విధంగా చెప్పాలంటే కామన్ పీపుల్ కూడా ఈ మేజర్ రోడ్ అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో నుంచి వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి అవకాశం లేకుండా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వచ్చిన ప్రతి వెహికల్ని తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఆ ప్రభుత్వం అటు రెండు ప్రభుత్వాలు ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుని పోలీసుల్ని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ యథాస్థానానికి పంపిస్తారా లేదా ఇదే ఉద్రిక్తవాత నెలకొంటుందనే ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేస్తారనేది వేచి చూడాలి కానీ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మంత్రి నీటి శాఖ మంత్రిగా ఉండి ఇది మేము కరెక్టే చేస్తాం కృష్ణ రివర్ బోర్డు ఏ విధమైతే ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారమే మాకు రావాల్సినటువంటి వాటాను మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి మేము ఇందులో తప్పులేదు దీన్ని మేము సమర్థించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది రాజు